श्री वकलामाता पुत्र पद्मावती समेत श्रीनिवास नमः जय गोमाता जय जय गोमाता ईरोजु प्रस्तुतंलो जरिगिनटुवंटि राष्ट्रीय धर्मरक्षा दल संस्थनु राष्ट्रीय हिंदू सेना विलीनं चेसे संदर्भंगा तर्वात ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇప్పుడు హిందూ సేన అధ్యక్షుల వారికి రాష్ట్ర అధ్యక్షులకు తర్వాత టౌన్ అధ్యక్షులకు స్టేట్ అధ్యక్షులకు అతిథి జక్కిరెడ్డి నరేంద్రరెడ్డి గారికి సభాధ్యక్ష వహించిన ఆర్ భట్ గారికి ఇంకొక అతిథి గణేష్ రాజు గారికి తర్వాత న్యాయవాది అయినటువంటి సత్యనాయ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ యొక్క విచ్చేసినటువంటి ఆహుతులకు నా నమస్కారాలు తర్వాత ఒక వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క పరిపూర్ణంద స్వామి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రాజగారిని విలువంగానే నేను ఫస్ట్ ఒప్పుకున్న కార్యక్రమం ఎందుకోసం అంటే వకలమాత వెంకటేశ్వర స్వామి అనేటువంటి వకలమాత ఆలయాన్ని నేను ఆపి ఆ వకలమాతను ఇప్పుడు ప్రపంచానికి అందజేస్తున్న సందర్భంగా పరిపూర్ణానంద స్వామి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ అంశాన్ని ఎవరు పట్టుకోలేదు ఇంతవరకు ఎవరు కూడా ఈ అంశాన్ని చేపట్టలేదు కాబట్టి ఆ యొక్క అంశం నచ్చి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది తర్వాత మనకు ఎన్నో హిందూ సంస్థలు ఉన్నాయి కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆచారంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టండి తర్వాత మనకి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రామరాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే పాడి పంటలు బాగుండాలి పాడి పంటలు బాగుండాలి అంటే రైతు బాగుండాలి రైతు బాగుండాలంటే ప్రతి ఒక్క రైతు దగ్గర గోమాత ఉండాలి ఇదివరకు రామరాజ్యం ఉన్నది అంటే ప్రతి ఒక్క ఇంటికి ఉన్నది ప్రతి ఒక్క రైతుకు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇండ్ల అనేది తక్కువైపోయి అపార్ట్మెంట్లు ఎక్కువైనాయి కాబట్టి అప్పుడేమో ఇండ్లు ఇలా ఉండే ఇండ్లు ఇప్పుడు ఇలా ఇండ్లు అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ఇప్పుడు ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మనం ఏదో సంస్థను పెట్టుకున్నామనే కాదు ఒక్క కార్యక్రమం చేపట్టినా చాలు నెలకు ఆరు నెలకు ఒక్క కార్యక్రమం చేపట్టినా ప్రజల గుండెల్లో అత్తుకోబెట్టి కార్యక్రమం చేపట్టాలి కాబట్టి మనం ఎన్ని చేసినా ముఖ్యం కాదు ఏమి చేసాం అనేది ముఖ్యం కాబట్టి ఆ యొక్క దిశగా ఆవును రక్షించాలి అంటే దీన్ని తీసుకుపోయిన తర్వాత ఆవును పట్టుకుంటున్నాం తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం ఫోటో వీడియోలు సెల్ఫీలు అవి అవసరం లేకుండా ఆవుకు సఫిషియెంట్గా ఒక నా ఒక కార్యాచరణ ఉంది ఆ కార్యాచరణ మీరు మద్దతు ఇస్తానట్టయితే ఆ కార్యాచరణ మీ ద్వారా నేను తీసుకుపోవాలని సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి కలిస్తే ఒక వ్యక్తి ఒకడు కలిస్తే వ్యక్తి పది మంది కలిస్తే శక్తి మీరు కూడా హిందూ సమాజానికి పాటుపడుతున్నారు కాబట్టి ఈవంత ఈ సందర్భం కూడా నా వంత కృషి నేను చేస్తాను తర్వాత ముఖ్యాంశం ఏంటంటే ఇప్పుడు మన టౌన్లో ప్రతి ఒక్క అపార్ట్మెంట్లోకి ఒక ఆవు కంపల్సరీ ఉండాలి ఆ స్వరం ముందుకు తీసుకెళ్దాం మంచి అంశం ఇది కాబట్టి దాన్ని తీసుకెళ్దాం కావాలంటే ఫస్ట్ ఎవరైతే రాష్ట్రంలో ఒక ఐదు గోళ్ళని ఫ్రీ ఇస్తారు ఐదు గోళ్ళని ఫ్రీ ఇస్తారు ఎందుకంటే సాధేవాడు కావాలి ఇప్పుడు కాబట్టి ఐదు గోవులను ఐదు అపార్ట్మెంట్లకు ఫ్రీ ఇస్తారు ఎందుకంటే వాచ్మెన్ ఉంటాడు అందరు ఉంటారు కాబట్టి గోవును రక్షించుకుంటే నడియాడే దేవత మనకు మీరు ఎవ్వరు ఏ గుళ్ళు ఏ గోపురం ఎవరు అవసరం లేదు కనపడే సూర్యచంద్రుడు కనపడే తల్లిదండ్రి నడిచే గోమాత ఇవి సేవ చేసుకుంటే చాలు తర్వాత అన్నమో రామచంద్ర అన్నవానికి అన్నం పెడితే ఈయన ఐదు కార్యక్రమాలు చేసుకుంటే మన భగవంతుడు నలుగురింట్ల నారాయణ ఉంటాడు అన్నమో రామచంద్ర అన్నం పెట్టిన వానికి రామచంద్ర ఆదుకుంటాడని ఆ సామెత పుట్టింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టుకుంటూ తర్వాత ఈ కొత్త వచ్చిన కమిటీ కూడా దినేంద్ర అభివృద్ధి చెంది మేము ఎన్ని కార్యక్రమాలు చేసే ముఖ్యం కాకుండా అమ్మ ఆవు అన్న సబ్జెక్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని ఒక నాకు చిన్న సూచన అమ్మ అంటే ఇవాళ మన అంశం ఏంటి అంటే కోట్లు ఇచ్చిన కొడుకు దాయడం లేరు కాబట్టి ఆ యొక్క ఇష్యూని చేపట్టుకోండి అమ్మ అమ్మ అతనిది ఆవు అంటే ఆవు అన్నం అంటే రైతు ఇప్పుడు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎవన్నో ఆదుకుంటారు కానీ అన్నం పెట్టే రైతులను ఆదుకుంటలేం కాబట్టి అన్నం పెట్టే అకాల వర్షాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటారు రైతులు రైతులను ముట్టుకుంటే మనం మన భగవంతుడు ఖచ్చితంగా రచిస్తాడు అన్నపూర్ణ ఆశీస్సులు ఉంటాయని తెలుపుకుంటూ అమ్మ ఆవు అన్నం ఈ సబ్జెక్టుకు మీరు మద్దతు ఇచ్చినట్టయితే ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షునికి తర్వాత జిల్లా అధ్యక్షునికి టౌన్ అధ్యక్షునికి నాకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను జై గోమాత జై జై గోమాత
ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల రాజకీయం నుంచి నేను రాజకీయం చేసుకుంటూ 25 సంవత్సరాలు నా సంత డబ్బుతోని ఒక సేవా కార్యక్రమం చేసుకుంటున్నాను. చెప్తే గొప్పట చెప్పకపోతే అవేర్నెస్ తక్కువ వస్తుంది. అంటే వేరే ఉద్దేశం ఏంటి దయచేసి. ఇప్పుడు హిందూ ఎందుకంటే కొత్త వ్యక్తులు ఒక ఉత్సాహం ఉంటుంది కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి అవసరమైంది. ఎందుకంటే బజరంగాలు విశ్వ హిందూ పరిషత్తు అన్ని సంస్థలు వాసవి క్లబ్ ఆర్యవేశ అంటే దాదాపు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అన్ని సంస్థల్లో నేను ఉన్నా చూసిన అన్ని సంస్థలకు చేతులు ఇచ్చిన అయితే కొన్ని కార్యక్రమాలు మన సొంత నిర్వహించుకోవాలి అనుకున్నప్పుడు సమాజాన్ని మార్చాలి అనుకున్నప్పుడు మన సొంత పెట్టుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది. ఎందుకంటే మనం చెప్తున్న కొడుకేంటి అనే పరిస్థితి తండ్రి కొడుకుంటే లేదు కొడుకు తల్లిదండ్రులు కాబట్టి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారానే ఆయన కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి మెయిన్ ముఖ్యమైన ఇప్పుడు ధర్మం రక్షితో రక్షిత ఈ మూడు అంశాలు మీకు మీరు కట్టిపోయినట్టయితే మన సంస్థ బాగుపడుతుంది. తర్వాత పరిపూర్ణానంద స్వామి గారిని కూడా కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఎవరు పట్టిన అంశం పరిపూర్ణానంద గారి మీద సంపూర్ణ విశ్వాసం ఏంది అంటే ఎవరు పట్టిన అంశం పడతలేదు. సరే మధ్యలో కొద్దిగా డిస్టర్బ్ అయింది అది ప్రతి ఒక్క మనిషికి కామన్ అది శివనందరవానికి శని వరణించిన తర్వాతనే శని భగవానుడే శ్రీకృష్ణ శివుని పట్టుకున్నాడు. శివుని పట్టుకుంటే కైలాసం విడిచిపెట్టి భూలోకాలు వచ్చి త్వరలో దొరికిండు. అంటే మనం గుర్తించే దేవునికే తప్పలేదు కొన్ని కష్టాలనేది కాబట్టి మానవులకు సహజం ఇది. అమ్మ ఆవు అన్నం ఈ మూడు సబ్జెక్టు మీద మనం పోయినట్టయితే అమ్మ లేని మనం లేము. ఆవు 33 కోట్ల దేవతలకు నిలయమైనటువంటి ఆవు కనబడుతున్నాడు. మనం పెట్టే అన్నం రైతన్న అన్నం పెట్టే రైతన్న లేకపోతే మనం బతకలేదు మనకు అన్ని తెలుసు. ఈ మూడు అంశాల మీద ముందు పోయినట్టయితే వాటి ముందు తర్వాత ఏంటంటే మన తల్లిదండ్రులు పోషించి ఎలా పోషించుకుంటున్నామో గోవులను కాపాడుకోవాలి మనం. అప్పుడే మన గోసేవ అవుతుంది. గోసేవలు 33 కోట్ల దేవతలు ఉన్నప్పటికీ దేవత నీకు ఎందుకు? ఇది ప్రాక్టికల్గా చెప్పాను నేను. ఇది ఎప్పుడైతే గోసేవలు నేను నిలిపిన తర్వాత నేను గుళ్ళు గోపురం బంద్ చేసిన గోమాతకు సేవ చేస్తే గోమాత వచ్చింది గోవిందుని ఇచ్చింది. గోవిందునిచ్చింది గోమాతకు సేవ చేస్తే భూమాత రక్షిస్తుంది. ఎందుకంటే ఒక ఆవు 25 ఫీట్లు అంటే 8 గజాలు వైబ్రేషన్స్ ఉంటాయి. మహామంత్రగాడు మహామంత్రగాన్ని ఆవు పక్కబడి కూర్చున్న మంత్రాలు ఏమని చెప్పు పార్థం చూపించుకుంటారు. అటువంటి శక్తి ఆవుకున్నది. తర్వాత బ్రహ్మ రాసిన రాత నుదుటి రాతని చెప్పి తుడిచే శక్తి ఒక ఆవుకే ఉంది గోమాతకి ఉంది. అది కూడా ఎలా అంటే చాలామంది తినమని రాసి ఈ భూమిడి కాదు మనం బెల్లం రాసుకోవాలి చేతికి బెల్లం రాసుకొని నాగియాలి. ఈ నాగిన దాన్ని మనం నాగాలి మళ్ళీ నాగిందని మనం నాగాలి. గోమాత అంటే ఏంది? గోమాతను పోయిస్తున్నావు గుళ్ళలింగం మాగడమే ప్రసాద పెడుతున్నావు తింటున్నావు కాదు ప్రత్యక్ష దేవత అనుకున్నావు నువ్వు. మా ప్రత్యక్ష దేవత అన్నప్పుడు నువ్వు ఎందుకు నాకు అమ్మవారి ప్రసాదం స్వీకరించవు? అంటే ఇట్లా మనం గోమాత లీనమైన నాడే మనకు సంపూర్ణమైన మనం అనుకున్న వాక్కు నెరవేరుతుంది. మనం అనుకున్నది శాసించగలుగుతాం మనం అనుకున్నది చేయగలుగుతాం. ఇది కూడా 7 ఏళ్ళకు వచ్చింది నాకు. నేను ఒక కాదు వైబ్రేషన్స్ ఎక్కడ వచ్చింది నాకు? తిరుపతిలో వచ్చింది వైబ్రేషన్స్ నాకు. అక్కడ గోమాత 7 ఏళ్ళు సేవ చేస్తే అప్పుడు ప్రసాదించి నాకు అమ్మ అప్పుడు అక్కడ నాగిన నేను అమ్మ ఇంటి. అయితే ఈ రాతను 40 రోజులు మీరు చూడండి ప్రాక్టికల్ చూసి మాట్లాడండి చెప్పిన అబద్ధం కాదు. 40 రోజులు మీరు సేవ చేసి చెప్పిన ప్రకారంగా బిడ్డ పూసుకొని మీరు నాకండి. మీరు మార్పు రాకపోతే నేను దేనికిటదని తయారు. ఈ ప్రాక్టికల్ విషయం అమ్మ నిషిపెట్టాం తల్లిదండ్రులు నిషిపెట్టాం గుళ్ళు దేవత తిరుగుతున్నాం అమ్మ నిషిపెట్టాం ఎడుకు తిరుగుతున్నాం. ఇంక దగ్గర రామరాజ్యం రావండి ఎనిమిది రామరాజ్యం. కాబట్టి ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్ళి ఓన్లీ గవర్నమెంట్ పోనీ అమ్మ ఆవు అన్న నా సబ్జెక్ట్ కూడా అది నాకు ఈ మూడు మీ చేయమని మనకు ఇది ఈ మూడు సబ్జెక్టు మీరు ఇవ్వడం ఉంటే నేను మీకు వెన్నండి నా సహాయ సహకారం మీకు ఖచ్చితంగా అందిస్తాను. తర్వాత ఇంకొక అంశం చాలా మందికి శ్రీనివాసు తల్లి ఎవరో తెలియదు. ఇంతవరకు చాలా మంది ఏమనుకుంటారు శ్రీనివాసు లడ్డు పీడి అనుకుంటారు. అరే బాబా లడ్డు ప్రసాదం పెట్టావా బాబు మహేష్ లడ్డు ప్రసాదం పెట్టాలి లడ్డని ఏర్పరిచింది. అయితే వాస్తవానికి భూలోకానికి శ్రీనివాసు వచ్చినప్పుడు ఫస్ట్ తాగింది ఆవు పాలు. తర్వాత పద్మావతి మేనేజర్ కళ్యాణం ఆడిన తర్వాత అప్పుడు పద్మావతి ప్రియ లడ్డు లడ్డు పద్మావతికి ఇష్టంగా ఇంట్రెస్ట్ అవి కాదు
వెంకటేశ్వర స్వామికి ఆవిష్టం. ఆ రెండు మనం విడిచిపెట్టాం, అమ్మ లేదు ఆవు లేదు. ప్రతక కోడి దగ్గర అమ్మ ఉండాలి, బగలమాత బగలమాత విగ్రహం లేదు అక్కడ, అమ్మ లేదు ఆవు లేదు. ఈ రెండు స్టార్ట్ చేయండి, మన రామరాజ్యం వస్తుంది. అంటే చేసుకోండి, మాటలతో చెప్పేవాళ్ళు, నువ్వు 100 మాటలు చెప్పేది ఒక ఎత్తు, ఒక్క పని చేయాలి. కాబట్టి అంటే నాకంటే తెలుగు వాళ్ళు మేధావులు నాకంటే తెలుసు, అది ఆ విషయం కాదు, నాకు తెలిసింది కాదు, తెలిసింది చెప్పబోతే తప్పన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ మూడు అంశాలు మీరు ఎత్తుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ యొక్క వేదిక మీద వంశీ ఉన్నాడు కాబట్టి వంశీ బ్రహ్మ ఆవరణ అంటే ఆలోచించండి, నేను చెప్పిందే పక్క కాదు, నేను చెప్పిందే వేదం కాలేదు, నా అనుభవాన్ని మీకు చెప్తున్నాను, మీ ఇష్టం స్వీకరించండి లేకుంటే లేదు. అమ్మ ఆవరణ సబ్జెక్ట్ ఎందుకంటే 30 అందరూ చేస్తున్నారు, అందరూ అన్ని కార్యక్రమాలకు అవసరం లేదు మనకు. నువ్వు ధర్మాన్ని రక్షిస్తావు కాబట్టి ధర్మం ఒకటి కవి మూడు అంశం పట్టుకోవడం, రైతును పట్టుకో, అమ్మను పట్టుకో, ఆవును పట్టుకో. ఎందుకంటే సబ్జెక్ట్ ఇక్కడ ఏం లేదు మనకి, త్రిసూత్ర పథకం, మూడు సూత్రాల పథకం ఇది. ఈ యొక్క పథకానికి ముందు పెట్టయితే అసలు కలి వెంకటేశ్వర స్వామి కానీ ప్రతి ఒక్క గోమాత ఆశీస్సులు మనకు ఉన్నాయని చెప్పుకుంటూ ఈ అవకాశం చెప్పేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గోమ. అనుభవం కూడా రాకపోవచ్చు నా వయసు, ఎన్నో సామాజిక ధార్మిక కార్యక్రమాల్లో, ఎన్నో అన్నదాన కార్యక్రమాల్లో తనే సొంతంగా ఒక గణేష్ మాల అనేది స్థాపించిన పెద్దలు ముదంశెట్టి రాములు గారికి ఈ మన రాష్ట్రీయ హిందూ సేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వేదిక అలంకరించిన ఇదివరకు వజ్ర ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కొత్తకొండ రాజుగారు ఇప్పుడు మన సంస్థకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయికి ఇప్పుడు మొదటి సమాసం ఇక్కడే పెట్టాలని చెప్పేసి పట్టుబట్టి మరీ పెట్టించిన మన వదిల శ్రీనివాస్ గారు, జిల్లా మన సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సంస్థకి మన సిద్దిపేట ఏమి ఇచ్చింది అంటే ఒక అధ్యక్షుడిని ఇచ్చింది, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ని ఇచ్చింది. అది రాష్ట్రీయ హిందూ సేన ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు ఈరోజుతే మొదలు, ఇదే నా ఫస్ట్ ప్రెస్ మీట్, అది చాలా మంచి పరిణామం. కానీ ఇప్పుడు ఇలా పబ్లిక్లోకి వచ్చి ఒక సమావేశం పెడదామంటే కనీసం ఒక 10% కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది పోవాలని చెప్పేసి మేము వారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. ఒక సమావేశం ఉంది అంటే రోజులో ఒక గంట అయినా మీరు కేటాయించడానికి మాకు మద్దతుగా నిలిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నా. ఇది ఈ రాష్ట్రీయ ధర్మరక్ష దళ్, హిందూ సేన ఇద్దరి భావాలు ఒకటే అని చెప్పి స్వామి పరిపూర్ణానంద గారు మీరు కూడా మాలో కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాల్లో ఒక మిగ్ విమానానికి ఒక రాఫెల్ తోడైనట్టు ఉంటుందని చెప్పి అలా ఇద్దరం కలిసి పనిచేయడం వల్ల రెండు రాష్ట్రాల్లో తొందరగా బలపడతాం మనం, ఇంకా ఎక్కువ మందిని కూడా మనం మన సంస్థ కిందికి తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి దాదాపు ఒక 2-3 నెలల చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయమే ఇది. ఏ ఒక్క వ్యక్తి నిర్ణయమో కాదు, సంస్థాగతంగా ఎన్ని ఎదిగే క్రమంలో చాలా రకాల విమర్శలు వస్తుంటాయి, అడ్డుపడే వాళ్ళు ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ధర్మత నువ్వు భావిస్తూ ధర్మం కోసం దేశం కోసం నేను సైతం అని నువ్వు ఒక్కడి వస్తే చాలు, ఈరోజు ఒక్కడివి కావచ్చు కానీ రేపు 10 మంది అవ్వచ్చు, ఇంతింతే పడుడింతాయి అన్నట్టు అదొక శక్తిగా ఎదిగే క్రమంలో చాలా సమస్యలు వస్తుంటాయి. ఇవి కూడా మనం పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదు. నీ గమ్యం ఒకటే, నీ సంకల్పం గొప్పదైతే విజయం నీ వెంటే వివరిస్తుందని చెప్పేసి ఎంతోమంది పూజ్యులు చెప్పినారు, అది నేను ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నా. ధన్యవాదాలు. జై.